सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। మదర్ శ్లోకం చూడండి ఒకసారి. ప్రతిరోజు మదర్ శ్లోకం చెప్పాలి కాబట్టి దాన్ని చూడకుండా చెప్పగలిగేటట్టు ప్రయత్నం. వినిపిస్తుందా క్లియర్గా? సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. రెండవ శ్లోకం. జంతూనాం నరజన్మ దుర్లభం అదః పుంస్త్వం తతో విప్రః తస్మాత్ వైదిక ధర్మ మార్గ భరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైః పుణ్యైర్వినా లభ్యతే. మొదటి శ్లోకం విన్నా, రెండవ శ్లోకం కొంచెం దూరం వచ్చింది, సమయం అయిపోయింది. రెండవ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం చూడండి. ఇక్కడ జీవుడు సమగ్ర గర్భంలో ఏకకణ జీవి అమీబా దగ్గర నుండి ప్రస్థానం జీవనయానం మొదలుపెట్టాడు. అక్కడ నుంచి కొనసాగుతూ 84 లక్షల రకాల జీవరాశులలో ప్రతి జీవరాశులలో జన్మిస్తూ పరిణతి చెందుతూ పరిణామం చెందుతూ మార్పు చెందుతూ ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం అయితే దేహమే మారుతుంది అని కాదు. సృష్టి ఆరంభం నుండి అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. అయితే మానవుడి జన్మ ఈ 84 లక్షల జీవరాశుల్లో చివరిది. బట్ మానవుడు వస్తూ ఉన్నవాడెవడు అంటే లోపల ఉన్న జీవుడు. వ్యక్తిత్వం వికసిస్తే పైకి వస్తాడు, వ్యక్తిత్వం పతం అయితే కిందికి వెళ్తాడు. ఎక్కడ అంటే అన్ని చోట్ల డిపార్ట్మెంట్లలో కూడా బయటకు మనకు కనిపిస్తూనే ఉంటుంది. చేయాల్సినటువంటి పని ధర్మ ప్రకారం చేశాడు అంటే ప్రమోషన్ వస్తుంది, చేయకూడని విధానంలో చేస్తే డిప్లొమా. అలాగే జీవరాశుల్లో కూడా క్రిములు కీటకాలు పురుగులు పాములు పక్షులు మృగాలు పశువులు ఈ అన్ని జీవరాశుల్లోనూ జమిస్తున్నాడు. వాటన్నిటి నుండి లోపల కొంచెం కొంచెమైన వ్యక్తిత్వం శుద్ధమవుతూ వస్తే పైకి వస్తున్నాడు అని అన్నాడు. ఎలా అంటే తెలిసినా తెలియకపోయినా తన జీవితం ఇంకొకరికి ఉపయోగపడితే పుణ్యం అండి అని, పరోపకారాయ పుణ్యం. అది ఎక్కడెక్కడైతే కలిసి వస్తుందో జీవితం ఎదుగుదల అనేది కనిపిస్తుంది. కాబట్టి మానవుడికి వచ్చిన తర్వాత ఇతరులకు హెల్ప్ చేయగలడేమో కానీ మిగతా జీవరాశుల్లో హెల్ప్ చేయలేరు అని అనుకోవడానికి లేదు. గడ్డి పోచ కూడా
పశువులకి ఆహారం అవుతుంది. చిన్న చిన్న పురుగులు కూడా పక్షులకు ఆహారం అవుతున్నాయి. సో కాబట్టి ఏ దేహం ఇతర జీవితాల కొరకు అర్పణ చేయబడుతుందో వాటి పుణ్యం ఏడవుతుంది, వాటికి తర్వాత వచ్చేది ఉత్తమ జన్మలు అవుతుంది. అలా రాగా ఇప్పటి వరకు ఎన్ని జన్మలు ఎత్తాడో ఏమో చివరకు వచ్చేటప్పటికి మానవ జన్మ అనేది వచ్చింది. అది కూడా అనేక జన్మలలో కోట్ల కొలది జన్మలలో పుణ్యం కూడబెట్టబడితే ఆయా జీవరాశులలో లోపల వేదన కలిగి ఒట్టు మళ్ళీ చరణ మరణాల నుంచి బయటపడాలి, అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని జీవుడు లోపల మదన పడితేనే మానవ జన్మ వస్తుంది. గర్భోపనిషత్తు చెప్తుంది ఆ విషయాన్ని. విధానాన్ని అంతటినీ కూడా ఎలాగ పూర్వం వేడుకుంటున్నాడు మానవ జన్మ రావడానికి కారణం ఏ విధంగా అవుతుంది. శివపరాదక్షమాత్మ స్తోత్రంలో కూడా జన్మ రావడానికి కారణం ఏంటి అనేటువంటిది కూడా చెప్తాడు. అలాగా అనేక జన్మల నుండి లోపల ఉన్న జీవుడు అంటే అరేనాది చెందుతూ మార్పు ఎదుగుతూ మానవ జన్మ రావడం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది. దాన్ని జంతువునాం నవజన్మ దురలభం. ఓకే మంచిది, భూమి మీద 1000 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఏమయ్యా మనుషులందరూ ఒకటేనా? అవునాడు, మీకు అవకాశమే లేదు. ఎందుకు? ఒక్కొక్క మనిషి చూస్తే ఒక్కొక్క స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే వీటిని స్థూలంగా విభజించగలిగేటట్లయితే మానవులందరినీ ఇతరులైనప్పటి నుంచి అడుగు తీసి అడుగేస్తే ఇతర జీవరాశులకి అలాగే వస్తువులకి కూడా వినాశకరంగా నడుచుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే కేవలం శరణానికి అనుభవించడానికి మాత్రమే తప్ప ఏవి సాధకాని వాళ్ళు ఉన్నారు. మనం అనేక రకాలుగా కనిపిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో జన్మలు పొందినటువంటి వాళ్ళ విధానాన్ని చూస్తే తినడం ఒకటే చాలవుతుంది. ఏ పని చెప్పినా అస్సలు చాలని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఏమైనా పని చేయడానికి మొదలు పెడితే అన్నీ చెడగొట్టుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా పని చేయడానికి ముందు పెడితే సంకల్పం చేత నాశనం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఏంటి అంటే మానవ జీవితం ప్రారంభం అయిన కొన్ని 100 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 జన్మల లోపల జరుగుతాయి. ఇలా జరక 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 వ్యక్తికి కొంచెం లోపల స్పృహ కలిగింది అంటే నేను ఏదో ఒకటి సంపాదించాలో సాధించాలో అనుభవించాలో అలాంటప్పుడు మనిషి కోరిక స్టార్ట్ అవుతుంది. నేను కూడా ఏదో ఒకటి చేసి చూపించాలి అని అనుకున్నాను. అప్పుడు వ్యక్తిలో కొంచెం క్రియేటివిటీ బయటకు వస్తుంది, చురుకుదనం బయటకు వస్తుంది, యజమానం బయటకు వస్తుంది. ఇప్పుడు మొట్టమొదటి ఏం కావాలనిపిస్తుందండి? ప్రతి ఒక్కడికి ఏం కావాలనిపిస్తుంది? సంపదలు కావాలి అని అనిపిస్తాయి. కేవలం దైహిక సుఖాలు అయితే జంతువుల్లో కూడా ఉంటాయి కదా. దానికి మన వాళ్ళు ఏమన్నారు అక్కడ ఫస్ట్ ఏమవుతుంది, ఏదో ఒకటి సంపాదించుకోవాలి. ధన సంపాదన మెయిన్గా వస్తుంది. ధనమా, ధాన్యమా, ఇళ్ళ, అఖిల్ల, వస్తువుల, వాహనాలా, వీటి మీదకి కోరిక కలుగుతుంది. కోరిక కలుగుతుంది, ఆ కోరికతో ముందుకు వెళుతూ ఉన్నటువంటి వాళ్ళంటే దానికి ఎక్కడ మేరు జంతువునా నరజన్మ దుర్లభం. నరుడుగా పుట్టిన తర్వాత కూడా 100,000 జన్మలు ఎక్కిన తర్వాతనే మనిషి కూడా నేను ప్రపంచంలో ఏదో సంపాదించాలి సాధించాలి అనేటువంటి అప్పుడే ఉంటుందంటే స్వప్రయత్నం అండి అన్నారు. అదే పుంస్త్వం అని ఎందుకన్నారు అనేటువంటి స్వప్రయత్నం. శాస్త్రం దగ్గరికి ఏమీ రాలేదు వీళ్ళు. నేను ప్రయత్నించి ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి కావాలి.
అవునా అడుగు వేయడం అనేటువంటిది. ఇంతవరకు కూడా ఏంటంటే సపోజ్ చిన్నపిల్లలాంటి జీవితాన్ని గడిపే వాళ్ళే అనేక మంది ఉంటారు, మనసు ఏమో అమాయకంగానే ఉంటుంది, ఏమైనా చెప్తే చేస్తారు లేకపోతే వాళ్ళకి ఏమి ప్రయోజనం. కొంతమంది చెప్పినా కూడా చెయ్యలేనటువంటి జంతువులైనా నాకు దెబ్బలు వేస్తే పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అలాగే కొట్టి కొట్టి చేయించుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అవునా అదే జంతు స్థితి అండి. దానికే ఉన్నారు రాతి మానవులు అండి అంటే లోపల బుద్ధి అస్సలే స్టార్ట్ కానటువంటి జరత్వ స్థితిలో ఉంటారు. పశుమానవులండి అంటే వీళ్ళు తినడానికి తాగడానికి మాత్రమే పని చేసుకుంటూ ఉంటారండి. తినడానికి తాగడం మాత్రమే చేస్తారు, పనులు కూడా చేస్తారు అని కూడా వాళ్ళేమి వాళ్ళు ఏం పని చేస్తారయ్యా, తింటారు తాగుతారు పడుకుంటారు. ఇట్లాంటి స్థితియే కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది మృగ మానవులండి అని కూడా ఉన్నారు. వీళ్ళేంటంటే ఏదైనా ఎవరి దగ్గర ఏదైనా కావాలనిపించింది అంటే అది ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళు చంపైనా సరే వాళ్ళు ఏమైనా చేయ సరే అది నా సొంతం చేసుకుంటాను. ఇది అన్ని చోట్ల అన్ని రంగాల్లో కూడా కనిపిస్తుంది. మృగ మానవులండి అన్నారు మృగ మానవులండి. కానీ ఏమవుతుంది అనుకుని కృషి అనేది ఉంది అక్కడ దగ్గర పుంస్వం లేచి పని చేసుకున్నారు అండి. అన్ని చోట్ల ఉంటారు, అన్ని రంగాల్లోనే ఉంటారు. వాళ్ళు ఇంకా నీతం చెప్తారు, ఒకడు పప్పోడాలి అని అంటే 10 మందిని కొట్టాలండి, 10 మందిని సంపాలండి అని. అవునా అందరూ ఏ ఫీల్డ్లో పైరు కనిపిస్తూ ఉన్నవాడైనా వాడు కానీ నీతి అడిగింది ఏమంటాడు, 10 మందిని తొక్కేయకుండా ఎట్లా పైకి వస్తామండి అని అంటాడు, 10 మందిని చంపకుండా ఎట్లా నాయకుడు అవుతామండి అని. అవునా 10 మందిని వేసేయకుండా ఎట్లా ఎమ్మెల్యేగా గెలుపుతాడండి, సహజంగా చెప్పేవాడు కూడా 10 మంది ఉంటారు అందువల్ల. ఏమవుతుంది అంటే ఇక్కడ మృగ మానవులు ఉంటుంది, వీళ్ళలో కృషి ఉంది కానీ క్రౌర్యంతో కూడుతుంది, ప్రయత్నం ఉంది అక్కడ. దానికి పుంస్త్వం తో విప్రత విప్రత అనేటప్పుడు ఇక్కడ దగ్గరకు వచ్చేటప్పటికి ఓ ప్రభు అంటేనే మనకు దేవుడు గుళ్ళ పూజారి అని అనిపిస్తుంది. గుళ్ళ పూజారి అని ఓహో ఏం చేస్తారు గుళ్ళ పూజారి, నిద్ర లేనప్పటి నుంచి దేవుడిని ఆరాధిస్తూ ఉంటాడండి. అవునా ఆరాధిస్తూ ఉంటాడు. ఓకే పూజ దగ్గరకు వచ్చాడు అంటే కొంచెమైన మృదుత్వం కలుగుతుంది మనసులో. అవునా కొంచెమైన మృదుత్వం కలుగుతుంది. పుంస్వం తదో విప్రత అని అంటే మానవుడిగా పుట్టడు, మానవుడిగా పుట్టి పుట్టుకుంటుడు చాలా జన్మల తర్వాత పురుషుడుగా పుట్టి ఆ తర్వాత చాలా జన్మల తర్వాత ఆ తర్వాత ఇప్పుడుగా పుట్టి ఇట్లా ఉంటే కానీ వేదాంతం రాదా, అవన్నీ అసలు ఇప్పుడు గాలికి ఎగిరిపోతాయి పైకి పైకి ఏం చూసేటట్టు. ఏమంటే బ్రాహ్మణులు అయినటువంటి వాళ్ళే వేదాంతం చెప్పడం వినవనేటువంటి చేస్తున్నారా? అవునా ఆ విధంగా చూసుకుంటే ఎంతమంది అట్టడుకున్న పుట్టి కూడా చరిత్ర ఉత్తమైనటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాన్ని చూపించారు వర్ణాలలోనూ ఉన్నారు మహానుభావులైనటువంటి వాళ్ళు. అన్ని విధాలుగాను వృద్ధైనటువంటి వారు సామాజికంగా వ్యాపారపరంగా రాజకీయంగా పాండిత్యంలో కౌలలో రోజువరకు వచ్చేవాడు వేదాంతంలో ఎవరయ్యా, అలానే వాళ్ళకు మాత్రమే ఇది లభిస్తుంది అని చెప్పడానికి అవకాశమే లేకుండా పరుగులు తీసుకుంటూ ముందుకెళ్తూ అనుకుంటున్న వాడు కోరడం ఎంతమంది ఉన్నారు. సో వ్యక్తిలో మృతత్వం కొంచెమైన దైవికత కొంచెమైనా సరే ఉదయించింది అంటే ఆలోచన శక్తి పైకి వస్తుంది. మృగం కూడా వేటాడుతుంది, ఏం ఆలోచన చేస్తుంది, దగ్గరకు వచ్చిన జంతువులు ఎట్లాగా చంపేస్తుంది అది అని ఏదే ఆలోచన చేస్తుంది. అందుకంటే ఏం ఆలోచన చేస్తుంది కదా విప్రతం అని అంటే ఇక్కడ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమంటాయా అంటే కొంచెమైన విచక్షణ, నేను పైకి రావాలి అని అంటే నేను ఎదగాలి అని అంటే ఇతరులని తొక్కేయాల్సిన అవసరం లేదా ఇతరులను నాశనం చేయాల్సిన అవసరం లేదా నా కృషితో నేను పైకి వచ్చానండి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా స్వయం కృషితో బుద్ధిని ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడండి. విప్రత స్వతహాగా కృషి చేసి
పైకి వచ్చేటువంటి వాళ్ళు, స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళు గోల్డ్ ఉంది ఏ రంగంలో చూస్తూ ఉంటారు అంటే ఇక్కడ తస్మాత్ వైదిక ధర్మ మార్గభరత. ఆ తర్వాత వైదిక ధర్మ మార్గభరత ధర్మం చూడండి, అర్థం కామం. ప్రతి ఒక్కడు కాలు తీసి కాలు ఎందుకు పెడతాడు, చెయ్యి అట్లా ఎత్తి ఏం చేస్తున్నాడు అంటే తినడానికి ఏం చేస్తాలి కదా. నాలుగు పురుషార్థాల్లో కామం అనేది మూడవది ఉందే, ఇదే కట్టి లేపుతుంది. ఎవరైనా సరే ఎంత సోమరపోతాడైనా సరే నిద్ర లేకుండా తల్లిదండ్రులు వదిలి పారేసినా సరే వాడు కనీసం 11-12 గంటలకైనా లేచి తీరుతాడు. ఎందుకంటే వాడికి లోపల పొట్టలో ఎలుకలు పరిగెత్తడం మొదలవుతుంది, పొట్టలో మంట పుడతది కదా, కడుపు పడుతుంది ఎవరైనా వింటూ అనైనా లేస్తాడు. అంటే కోరిక అనేది ఉంది, కోరిక ఏదైనా కావచ్చు, ఆకలి మీద ఏది ఆహారం మీద కావచ్చు, అనుభవం మీద దేనికైనా సరే, జంతువుల్లో కూడా ఇది ఉంటుంది. ఫస్ట్ కదిలించేది ఏమిటో అంటే లోపల కోరిక, మూడవ పురుషార్థం. తర్వాత కొంచెం ఎదుగుతూ ఉంటే రెండవ పురుషార్థం వస్తుంది. పురుషత్వం పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రయత్నాలు పైకి వచ్చినప్పుడు సంపద మీదనే దృష్టి ఉంటుంది ఎవరికైనా సరే. అవునా, సంపదలు మునిగిపోయి ఉంటారు, జన్మలకు జన్మలు వాళ్ళ సమాజంలో ఎవడైనా ఉత్తమంగా ఇది ధార్మిక జీవితం జీవిస్తున్నాను అనుకోండి, వాళ్ళు కూడా ఏమి విమర్శిస్తారు. పాండవుల్ని కౌరవులు నిత్యం నిరంతరం విమర్శించారా లేదా? రావణాసురుడు రాముణ్ణి చాతకాగవాడు అని అనేక సార్లు అన్నాడా లేదా? ఏమనుకుంటారు, మొట్టమొదటి ఖండబలమే గొప్పదండి అని అనుకుంటారు. అవునా, ఆ తర్వాత తెలివితో ఎవరినైనా అక్కడ గుడి గుడి చెప్తున్నానండి అని అనుకుంటాడు. కానీ దాని వలన వాడికి వెనక ఏమవుతుంది, ఆ ఆలోచించే స్థితి ఇక్కడ చెప్పబడింది. తస్మాత్ వైదిక ధర్మ మార్గభరత. అయ్యా, నేను బయట నుంచి ఏది తెచ్చుకుంటే నాకు అది ఇంట్లోకి వస్తుందేమో అని, నేను ఏ విధమైనటువంటి మార్గం చేత ఆ వస్తువు నేను ఎక్కడ తీసుకొచ్చుకుంటున్నానో అది కూడా నా అకౌంట్లో పడిపోతుంది. అదే కర్మ శరీరం. మంచి చేస్తే ఒక మంచి ఇంప్రెషన్, చెడు చేస్తే చెడు ఇంప్రెషన్. నువ్వు మొట్టమొదట నీ కారణ శరీరంలో ఏది రికార్డ్ చేసుకుంటున్నావో అదే ఇంకొకదాన్ని పెంపొందింప చేసుకొని బయటకు రావడానికి అవకాశం, బయటకు రావడానికి అవకాశం ఉంది. అస్సలు ఆస్తి ఏంటి, నీ ఇంట్లో దాచుకున్నాడు, నీ బ్యాంకులో దాచుకున్నాడు, నీ ఊర్లో దాచుకున్నాడు కాదు. ఆస్తులు, అంతస్తులు, ధనాలు, వాహనాలు కాదు, అవి ఈ దేహం పోతున్న అవన్నీ ఇక్కడ వెళ్ళిపోతాయి. కానీ నువ్వు అవి సంపాదించడంలో ఆచరిస్తూ ఉన్నటువంటి వ్యవహార విధానం ఉంది. ధర్మ మార్గమా అధర్మ మార్గమా? ఏదో శాస్త్రాలు వైదిక ధర్మ మార్గ వరద అన్నారు, వేదాలు శాసించి చెప్పాడు. నువ్వు నిన్న ఏం చేశావో ఈరోజు అలా ఉంటావు, నిన్న ఏం చేశావో అది నీకు ఫలం వస్తుంది అని అంటారు కదా. ఎలా అంటే బాహ్యమైన ఫలమే కాదు, లోపల నీ కారణ శరీరం కూడా అదే తయారవుతూ ఉంది. ఒకటి వస్తు రూపంలో బయట నీకు రావచ్చు, అవునా, ఆ విధంగా సంపదలు పెరగచ్చు. ఓకే, కానీ నువ్వు ఆచరిస్తూ ఉన్నటువంటి విధానం ఉందా, ధర్మమా అధర్మమా? అది నీ వ్యక్తిత్వంగా తయారవుతుంది, అది నిన్ను ప్రేరణ చేస్తుంది, అదే నిన్ను ప్రోత్సాహపరుస్తుంది, అదే నీ జీవితం ఉంటుంది. నీకు ఆ తర్వాత అదే పక్వమైన విధానమే నీకు జన్మ కూడా అందిస్తుంది. కానీ ఈ జన్మలో తయారు చేసి పెట్టుకున్న సంపదలు, వాహనాలు, వస్తువులు, ఇల్లు ఏవి నీ వెంట రావు, ఎందుకంటే ఈ దేహం, ఈ అకౌంట్ ఇక్కడే క్లోజ్ అయిపోతుంది. తస్మాత్ వైదిక ధర్మ మార్గ వరద అన్నారు. అయ్యా, వ్యక్తి కృషిలో సున్నితత్వం, దాని తర్వాత ఇదిగో మార్గత్వాన్ని వదిలేసావా, సన్మార్గంలో ప్రవేశించావా, ధర్మ అధర్మాల గురించి ఆలోచన చేసే శక్తి వస్తాయి. మాకు ఇది తప్పు చేయకూడదు, ఇది మంచి చేయొచ్చు, అవునా, అది లోపల నుంచి వచ్చిందంటే మీ పిల్లలు కూడా అదే నేర్పిస్తుంది. మీ వ్యక్తిత్వం ఏదో అదే మీ పిల్లల రూపంలో కూడా ఎక్కువ ఉంటుంది. అయ్యా, నువ్వు మంచి వ్యక్తిత్వాన్ని ఇవ్వకుండా సంపదలు ఏ ఇచ్చావు అని అనుకోండి,
మీ పిల్లలు మొట్టమొదటి మింగేసి మిమ్మల్ని కూడా మింగేస్తారు, అవునా కాదా? మీరు సంపాదించుకున్న మంచి పేర్లు కూడా మింగేస్తారు, మీ సంపదలు మింగేస్తారు, అన్నీ మింగేస్తారు. ఏంటి వాడికి కానీ సరైన వ్యక్తిత్వాన్ని కానీ నువ్వు ఇవ్వకపోతే, నువ్వు మంచి వ్యక్తిత్వాన్ని కానీ ఇచ్చావా వాళ్ళకి, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ ఇంకో కొంతమందికి పెద్దలకు కాదు చిన్నలకు కాదు సమాజానికి కాదు ఆధారంగా తయారు కావడానికి ప్రయత్నం చేస్తారు. తస్మాత్ వైదిక ధర్మ మాత్ర పరత విద్వత్వం తస్మాత్ పరం. ఇంతవరకు ఇదంతా భౌతికమైంది, అర్థమైందా? ఇంతవరకు వీళ్ళందరూ కూడా చదువుకుంటారు, మంచి డిగ్రీలు పొందుతారు, పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు, అఫ్కోర్స్ కంపెనీలు పెట్టచ్చు, రాజకీయాల్లోకి వెళ్ళచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు. ఇది మొత్తం అంతా భౌతిక జీవితమే, ఇదంతా కూడా భౌతిక జీవితమే. ఇలాగా వందల వేల వేల జన్మలు జీవించి 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 ఒకరోజు మానవుడికి లోపల ఒక ఆలోచన వస్తుంది, ఏంటి అంటే నేను చేయాల్సినంతా చేశాను, అవసరమైనంత సంపాదించాను, అవసరమంటే ఎక్కువగానే సంపాదించాను, బాగా అనుభవించాను, కానీ నాకు లోపల ఎందుకు అలజడులు తగ్గట్లేదు, అశాంతి తగ్గట్లేదు. ఇది ఏ మానవుడికి వచ్చిందో మనకు ఉపనిషత్తులన్నీ ఆ స్థాయిలో పుట్టినటువంటి చూడండి. ప్రతి ఉపనిషత్తులో శిష్యుడు గురువుగారి దగ్గరకు వచ్చి వాళ్ళ సంబోధించినటువంటి విధానాల్లో చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అయ్యా నేను చేయాల్సినట్టు చేశాను, అనుభవించాల్సినంత అనుభవించాను, ధర్మకార్యాలు చేశాను, దానాలు చేశాను, ఇవి చేశాను. మొండకు ఉపనిషత్తులో చెప్తాను, శౌనకు హవై మహాశార. శౌనకుడు మహారాజు, మహారాజు అన్ని అనుభవించాడు, అన్ని దానాలు చేశాడు. విధి వెదూప సన్న ప్రచ్చ గురుగారి దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్నాడు, ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు, ఏమేమి చేశాడు, ఎక్కడ చేశాడు, ఎట్లా చేశాడు, అన్నీ చేయాల్సిన చేశాను కానీ నాకెందుకు అశాంతి పోవట్లేదు, నాకెందుకు శాంతి రావట్లేదు, అవునా? దేహం ముసలితనం వచ్చేంత వరకు అఫ్కోర్స్ తిరగచ్చు, చేయొచ్చు, భోగాలు కూడా అనుభవించవచ్చు, ఇవన్నీ ఆగిపోతాయి కదా. ముసలితనం వచ్చేటప్పటికి వ్యవహారాన్ని దక్షతో నిర్వర్తించేటువంటి భౌతిక శక్తి పోతుంది కదా. అలా అని ఏ దేహంతో ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుభవించడానికి కూడా అవకాశాలు లేవు. చివరికి ఇష్టమైన తిండి కూడా కడుపునిండా తినడానికి కూడా అవకాశాలు ఉండవు, ఎందుకంటే అనేక రోగాలు కాసు కూర్చోకుండా ఉంటాయి కదా. అన్నిట్లో దొరక ధర్మంగా వ్యవహరించినటువంటి వాడు ఉన్నాడే, వాడికి ఏమనిపిస్తుంది? లోపల గమనించుకుంటాడు ధర్మాధర్మాలు పట్టుదలతో చక్కగా బాగా ఆశించినటువంటి వాడికి. దానికి ఇక్కడ బాగా గమనించండి, జీవితంలో కొంతమంది చిన్నప్పటి నుండే ఇది మంచి ఇది చెడు చెబుతూ చెబుతూనే జీవితంలో దైవాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది తల్లిదండ్రులు కానీ పిల్లలకు కానీ నేర్పించి ఉండి ఉండగలిగితే వాళ్ళకు మాత్రమే వస్తుంది ఆలోచన. భగవంతుని ప్రార్థించడం చేస్తారు, నేను అన్నీ చేసినా నాకెందుకు శాంతి రాలేదు అని. కానీ ఆ అవకాశాన్ని ఆ శిక్షణని తల్లిదండ్రులు కానీ ఇవ్వకపోతే వీడు తప్పనిసరిగా ఏంటి అంటే తన అశాంతికి కారణం ఎవడో ఒకడి మీద ఉంటుంది, తల్లి మీదనో తండ్రి మీదనో బంధువుల మీదనో సమాజం మీదనో లేదా నాయకుల మీదనో వృద్ధి వాళ్ళకు యాంటీగా ఉన్నటువంటి సంస్థలలో వెళ్ళిపోతారు. అవే తీవ్రవాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలు. అవునా? తన లోటుకు భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, మానసికంగా అశాంతులు, భౌతికంగా అవసరాలు, ఈ లోటుకు కారణం ఇంకొక నిధులు ఉండడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇప్పటికీ ఆ కమ్యూనిస్టులు ఏడుపులు అదేగా కాపులను ఏదో గద్దలను కొట్టి కాపులు తీయండి అని. నువ్వు ఆ కాపులు కానో గద్దలు కానో ఏదో ఒక దగ్గర బతకచ్చుగా, సమాజం మీదపడి
వాళ్ళని నాశనం చేయడం కంటే అవునా కాదా? సో కాబట్టి వాళ్ళకి ఎందుకు అంత సంస్థల అంత ఇది సంపదలు వాళ్ళకి ఎందుకు ఉండాలి? అన్ని అధికారాలు వాళ్ళకి ఎందుకు ఉండాలి? అన్ని సుఖాలు వాళ్ళకి ఎందుకు ఉండాలి? అన్ని భోగాలు వాళ్ళకి ఎందుకు ఉండాలి? ఇతరుల మీద పడి చావడం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే తల్లిదండ్రులు కానీ సరైన సంస్కారాలు కానీ ఇవ్వకపోతే జీవితాంతం ఇతరులను విమర్శిస్తూ బతకడమే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు సరైన సంస్కారం ఇస్తే కొంచెం దైవభక్తి కూడా ఇచ్చినప్పుడు తన పరిమితత్వానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు ఎవడో ఒక సలహాలో ఎదగడం అనేటువంటిది జరుగుతుంది. కానీ బాహ్యంగా సర్వసమర్థుడే, అన్నీ ఆచరించిన వాడే, చేసిన వాడే, వాడే కూడా మనసు శాంతి అనేది సంపూర్ణంగా లభించింది. చేసిన కర్మలను బట్టో అనుభవించిన విషయాలను బట్టో అహంకారం తృప్తి అవుతుంది. నేను ఇవి చేయగలిగాను కదా, నేను ఇవి అనుభవించగలిగాను కదా అని. కానీ మానసిక తృప్తి అనేటువంటిది, మానసిక శాంతి అనేటువంటిది అది నిరంతరం కొనసాగాలి. ఏదంటే అంతఃకరణ శుద్ధి కావాలి, మనసు శుద్ధి కావాలి. ఇది తెలియనప్పుడు లోపల తల్లిదండ్రుల దగ్గర నుంచి తన జీవితంలో ఆచరించినటువంటి సత్కర్మల ఫలంగా దైవ భక్తి పరంగా ఆర్తిక దేవుడిని వేడుకుంటే ఒక సద్గురువును చూపిస్తాం. ఆత్మ జ్ఞానం కలిగినటువంటి మనం చూపిస్తాం. అంతవరకు వెళ్ళినా వాస్తవం నమ్ముతాడేమో, జ్యోతిష్యాన్ని నమ్ముతాడేమో కదా, కానీ ఆత్మజ్ఞానం దగ్గర వరకు రాలేదు. మనశ్శాంతిని సంపూర్ణంగా కోరుకునేటువంటి వాడు ఉన్నాడే, ఆత్మజ్ఞానం దగ్గరకు వచ్చాడా, అప్పుడు ఆయన నిజాన్ని తెలియపరచడం మొదలు పెడతారు. అవే శాస్త్రాలు. విద్వత్వం అస్మాత్ పరం, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం మొదలు పెడితే దృష్టి తనను తను పరిశీలించుకునేటట్లుగా అంతర్ముఖం అవుతుంది. చూడండి, ఇంతవరకు ఏమవుతుంది అంటే బయటనే చూడడం జరుగుతుంది. బహిర్ముఖ దృష్టి దేహం నేననే భావంతో ప్రపంచంలోని ఇప్పుడేమవుతుంది, నా శాంతికి కారణం ఎక్కడుంది, శాంతికి మూలం ఎక్కడుంది, రెండు ఎక్కడ చూడండి. అశాంతికి కారణం లోపలే ఉంటుంది, శాంతికి కారణం లోపలే ఉంటుంది, రెండు లోపలే ఉన్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రం బోధించింది, బోధించిన దాన్ని బట్టి ఏమంటుంది, శాంతి ఎక్కడుంది, ఆత్మను ఆశ్రయించుకుంది. అశాంతి ఎక్కడుంది, అశాంతికి మూలాలు ఎక్కడున్నాయి, కానీ మనోబుద్ధులకి వెనకడ కారణ శరీర రూపంలో ఉన్నాయి పాపాలు పుణ్యాలు. అవునా కదా? ఏమంటే పుణ్యం వల్ల శాంతి వస్తుంది అని, పుణ్యం వల్ల పుణ్యం బలం వస్తుంది, పాపం వల్ల పాపం వస్తుంది. అది ఈ లోకం కావచ్చు, పై లోకాల్లో కావచ్చు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం మొదలు పెడితే పాపాలు పుణ్యాలు కారణ శరీరంలోనే ఉన్నాయి, ఈ రెండింటినీ తొలగించి వెనకనున్న వాడిని చూడగలిగితే సంపూర్ణ శాంతిని పొందగలరు. అవునా? అయితే ఇప్పుడు చూడండి, ఆత్మకాంక్ష కలిగినటువంటి వాడికి మాత్రమే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు. అంతవరకు ఏం చేస్తారు, గురువుల దగ్గరకు వచ్చినా కూడా కేవలం బాహ్యమైనటువంటి విషయాలని అడిగేవాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ గురువు గారి దగ్గరకు వచ్చారు, ఆయనకి నమస్కారాలు చేశారు, దక్షిణలు ఇచ్చారు, మరి పళ్ళు ఇచ్చారు, నమస్కారాలు చేశారు, ఆశీస్సులు ఇవ్వమని ఏమని అడుగుతారు, వాళ్ళకున్న బాహ్యమైన సమస్యలు ఏదో వాటి పోవడానికి ఆశీస్సులు అడిగారు. ఆ తర్వాత ఆ గురుగారు అన్నారు, అయ్యా క్లాస్ జరుగుతుంది, ఇక్కడ ఏంటి అయినా మేము వెళ్ళొస్తామని అన్నారు. అరే జరుగుతుంది ఏదో ఒక క్లాస్ ఒక గంట విని వెళ్ళకూడదా? అవునా, మీరు గురువు దగ్గరికి వచ్చారు కదా, దేవాలయాల దగ్గర ఎటు వెళ్తుంటారు, గురువు గారి దగ్గరికే వచ్చినా క్లాస్ జరుగుతుందంటే ఇంకా మేము వెళ్ళొస్తాము అని అన్నారు. అవునా, వాళ్ళ దృష్టి కేవలం బాధ్యమైనటువంటి విషయాల మీదనే, వాటి వరకే వస్తారు వస్తే, కానీ ఆత్మ జ్ఞానం కోసం రావట్లేదు. ఎందుకంటే బహిర్ముఖ దృష్టిలో ఉందంటే ఎప్పుడు దృష్టి తనను మనం పరిశీలించుకోవడం మొదలుపెట్టిందో వీళ్ళు ఆత్మశాస్త్రాన్ని గురించి వినడానికి ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గురించి వినడం మొదలు పెడతారు. దృష్టి అంతర్ముఖం ఉన్నప్పుడు అయితే ఈ స్థాయిలో కూడా ఏమవుతుందంటే వాళ్ళు వినేసి ఒక నెల రెండు నెలలో మూడు నెలలో ఆ
యాభై సంవత్సరంలో విన్న వాళ్ళు కూడా ఏమవుతుందంటే కేవలం విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. వేల కూడా దృష్టి మళ్ళీ భయంకరంగా లాగేస్తాయి. వీళ్ళు జిజ్ఞాసులుగా సంపూర్ణ శాంతి కాముకులు అయితే వాళ్ళ శాస్త్రం లోతు అర్థమవుతాయి. ఇప్పుడు చెప్పాం కదా అశాంతికి ఆధారం లోపలే ఉంది, శరీరం మనం బుద్ధికి మెనకల కారణ శరీర రూపంలో. శాంతికి కూడా కారణం లోపలే, మూలం లోపలే ఉంది. ఇంకొక స్టెప్ వెనక్కి వెళ్ళాలి, ఆత్మను ఆశ్రయించాలి. ఈ ఆత్మను గురించి అర్థం చేసుకునేటువంటి శక్తి ఎక్కడ వస్తుందండి అని ఒక్కటే ధర్మ అధర్మాలను పరిశీలిస్తూ అధర్మాలను వదిలి ధర్మాన్నే పట్టుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి వాడికి ఆత్మశాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం అర్థమవుతుంది. అర్థమైనప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఇక్కడ వరకు జిజ్ఞాసులే కానీ సాధకుడిని ఎక్కడ మారుతాడు అని అంటే తర్వాత చెప్తాడు ఆత్మానాత్మ వివేచనం, ఆత్మ అనాత్మ వివేచనం. ఆత్మ శాంతి రూపం, అనాత్మ జడస్వరూపం. దానిని ఆశ్రయిస్తే అశాంతి, అనాత్మలో శాంతి లేదు అశాంతి లేదు. ఆత్మ శాంతి స్వరూపం, మరి అనాత్మ అశాంతి స్వరూపం అనకండి. అనాత్మ ఆశ్రయిస్తే శాంతి వెళ్ళిపోతుంది. అనాత్మను ఆశ్రయిస్తే అంటే స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు అనాత్మయే జడమే, దీన్ని ఆశ్రయించి దీంట్లో ఏదో నువ్వు సుఖాన్ని సంతోషాలు ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే నీకు లోపల ఉన్న ఆనందం స్లోపడుతుంది, మరుగుపడుకుంటు కప్పు వేయబడుతుంది. సో కాబట్టి ఏంటంటే అనాత్మ దుఃఖాన్ని ఇస్తుంది, ఆత్మ సుఖాన్ని ఇస్తుంది కాదు. ఆత్మ సహజంగా స్వస్వరూపమే, కానీ అనాత్మలో సుఖం లేదు, అనాత్మలో శాంతి లేదు. దాన్ని ఆశ్రయించడం వల్ల నిన్ను కోల్పోతున్నావు. ఈ విషయం నీకు తెలుస్తుంది అప్పుడు మళ్ళీ ప్రదిస్తావు అనాత్మ ఏది ఆత్మ ఏది. శరీరం మనసు బుద్ధి దాని కనుక ఉన్న ప్రకృతి కూడా అనాత్మయే. అనాత్మ అంటే నేను కానిది అని. మరి ఆత్మ సచ్చిదానంద స్వరూపం, సత్ చిత్ ఆనంద స్వరూపం. ఆత్మ నేను, నన్ను నేను చూసుకోవడానికి మొదలు పెడితే శాంతి మళ్ళీ కలగడం మొదలు, అశాంతికి మూలాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కారణశీలం కరిగిపోతూ ఉంది. ఆత్మ అనాత్మ వివేచనం ఎక్కడ ఈ వివేకం కలిగిందో, ఇప్పుడు ఆ వివేకాన్ని ఆశ్రయించి వ్యవహరించడం మొదలు పెట్టావా, నీలో నువ్వు కూర్చోవడం అనేటువంటిది జరుగుతుంది. నేను ఆత్మ ఈ భావంలోనే నిలవడం, అనాత్మ వైపు ఆకర్షించబడడం, అనాత్మకు ప్రేరణలు ఏవైతే ఉన్నాయో తొలగించుకోవడానికి కృషి చేస్తాను. ఇలాగా కృషి చేసినప్పుడు స్వనుభవో నువ్వు ఆత్మగా నిలబడడం, అప్పుడు లోపలుండి శాంతి వస్తుంది. ఈ శాంతిలో నీకు జ్ఞానం గుర్తొస్తుంది. ఈ జ్ఞానంలో ఇప్పుడు మంచి చెడు కాదు, ఆత్మ అనాత్మ అనేటువంటి విషయం బయటకు వస్తుంది. మంచి చెడు ఎప్పుడు కోరుకోకూడదు, మంచి చెడు జ్ఞానం కోరుకోకూడదు. ఈ వ్యవహారానికి సంబంధించింది, కర్మ సిద్ధాంతానికి సంబంధించింది. ఇక్కడ నేను ఆత్మ ఇదే అందరిలో ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా ఆత్మే. అవునా, పైకి కనిపించిన లోపల కనిపించిన స్థూల సూక్ష్మ రూపాలు అన్నీ కూడా అనాత్మయే. కాబట్టి వాటితో తాదాత్మ వదులుతూ వస్తాడు, ఆత్మభావం పెరుగుతూ ఉందా, శాంతిలో నిలబడుతూ వస్తాడు, శాంతిలో సుస్థిరుడు అవుతున్నాడా. ఇప్పుడు అందరిలో ఈ శాంతి స్వరూపమైన ఆత్మను చూడటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేయడంలో తనలో ఏదైతే నింపుకుంటున్నాడో ఈ శాంతిని అందరికి కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఈయన ఆచార్యుడుగా మాట్లాడు, మార్గదర్శకుడుగా మాట్లాడు, మార్గదర్శకుడుగా మాట్లాడు. అవునా, అంత ఎవరి దగ్గర దగ్గరకు వచ్చినా, తను ఎవరి దగ్గరకు వెళ్ళినా
వాళ్ళ శాంతి నింపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అంతటా ఉన్నది నేనే అని గుర్తించాడా బ్రహ్మాత్మన సంస్థితి. ఇదే చివరిగా పొందాలి. మొదట నన్ను నేను విభజించి చూసుకోవాలి. అనాత్మ ఆత్మ ఈ ఆత్మలో నిలబడడానికి కృషి చేస్తూ ఉంటే స్వానుభవం వస్తుంది. మొదట జ్ఞానమే వస్తుంది, ఆత్మే అనాత్మే తెలుస్తుంది. తర్వాత జ్ఞానంలో నిలబడడానికి ప్రయత్నం చేస్తే విజ్ఞానం పెరుగుతుంది, నేను ఆత్మని. ఇక్కడ స్వానుభవం బయటకు వస్తుంది. స్వానుభవం నువ్వు చెప్పేది అక్కడ నచ్చకెళ్ళాడు కదా, నువ్వు అనుభవించి చెప్తున్నావు, అనుభవంతో చెప్తున్నావు, చూస్తూ చెప్తున్నావు అప్పుడు అని నేను ఆత్మను అనే భావంలోనే ఉన్నప్పుడు ఎదుటివాడు చెప్పేటప్పుడు నువ్వు కనిపించే శరీరం కాదు వెనకలో ఉన్న ఆత్మ. ఎంత తదాత్మ్యం చెందిపోయి ఉంటుందంటే ఆత్మే మరుగుపడిపోయి ఉంటుంది. ఆత్మే ఏ నేను అనే భావంలో సుస్థిరుడై ఉన్నాడు. అలాంటి వాడిని విడదీసి చూపించగలగాలి. తన ఆత్మలో స్థిరంగా కూర్చుంటేనే ఎదుటివాడు ఎస్ నీ ఆత్మే, నువ్వు కూడా ఆత్మే, మనాత్మ ఎలా అది కనిపించేటువంటి శరీరం కాదు. ఈ శరీరం నువ్వు శరీరంలో ఉన్నంతవరకు ఇది బతుకుంటుంది. అవునా, ఈ శరీరంలో నువ్వు కూర్చోంటేనే ఇది పనిచేస్తుంది కదా. ఈ శరీరాన్ని వదిలిపెడితే చచ్చిపోతుంది, తాత్కాలికంగా వదిలినా పడుకొని నిద్రపోతుంది. అవునా, అసలే వదిలేస్తే చచ్చిపోతుంది, నువ్వు ఉంటేనే. కాబట్టి నువ్వు ఎప్పుడు వేరుగానే ఉన్నావు. అందరూ అంటారు చచ్చిపోయాడండి, సత్కస్థులు అయ్యాడండి, నరకానికి వెళ్ళుంటాడండి అని వ్యక్తి వెళ్ళిపోయాడు కదా. ఇది మన ఇంట్లో కూర్చొని ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు కదా. కాబట్టి నేను ఆత్మని, నువ్వు ఆత్మ, అంతా ఆత్మీయ, అంతా ఉన్న ఏకమైన ఆత్మను సంపూర్ణంగా పొందినటువంటి స్థితి బ్రహ్మాత్మ సంస్థితి. సుప్రీం అందరికీ ఆధారమైనటువంటి ఆత్మస్థితి ఇది ఉండాలి. శతకోటి జన్మ శతకోటి జన్మ సుహృదై పుణ్యై వినా ముక్తి న లభ్యతే అంటున్నాడు. శతకోటి జన్మలో చేసుకోవాలన్నటువంటి పుణ్యకర్మల ఫలం ఏదైతే ఉంటుందో దానివల్ల కానీ ఇది లభించదు. నువ్వు దీనికోసం ప్రయత్నం చేస్తున్నావు అంటే ఇంతకుముందు నీ జన్మలో కృషి చేసి ఉండాలి. ఇప్పుడు వచ్చిన అవకాశం మరి ఏం చేయాలి, సద్వినియోగం చేసుకోండి. ఎలాగా చెప్తున్నారు, ఈ చివరి వాక్యాన్ని గుర్తుంచుకోండి. ఆత్మజ్ఞాన ఆసక్తి కలగడానికే ఎన్ని ఎన్ని కోట్ల జన్మలు ఇస్తున్నాను. నీకు ముక్తి కావాలి అంటే శతకోటి జన్మలు ఎత్తున్నారు, శతకోటి జన్మలు ఎత్తున్నారు కాదు, శతకోటి జన్మలను కృషి చేస్తున్నారు. ఓకే, సరే, ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి. ఆయన వాచ మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనావ ప్రకృతే స్వభావ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.